ఖతర్నాక్ కామెడీ షో. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమే తుంటరి తుఫానులాగా చుట్టయచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripoda Shanivaram. Welcome Saripoda Shanivaram and all the best. Target ochi 58. ధైర్యంగా చెప్పండి కొద్దిగా. రెడీ కాదు, ఎనర్జీ తెచ్చు. రెడీ రాఘవ్ గారు, ఇంకా గట్టి కలిస్తే మీకు గుండు పోటీ వస్తుంది. రాఘవ్ గారు, మీ టీమ్ లో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నిజంగా మంచి స్కోర్ సెట్ చేశారు కాబట్టి మీరు కూడా మీ ఆపోజిషన్ భాస్కర్ గారు, ఆడియన్స్ కూడా చెప్పండి సార్, వెయిట్ చేస్తుంటారు. రెడీ అండి, మేము తెచ్చుకుంటా ఉంటే చెప్పండి. అది ఆల్రెడీ చెప్పండి, 10 సార్లు చెప్పాం, ఒకసారి చెప్తాం. మాటలు ఉండవు, ఓన్లీ స్కిట్లే. రజనీకాంత్ సార్ డైలాగ్ లాగా, 1 దడవేస్తున్నా 100 దడవేస్తున్నా మాదిరి, అలాంటి భాస్కర్ గారు కదా. ఎస్, 0 వేసుకుంటాడు భాస్కర్. ఆర్ యు రెడీ? సరిపోదా శనివారం రెడీ, సో లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ట్రైన్ జర్నీ అనగానే టికెట్స్, ప్రయాణికులు, హడావిడి, పిల్లలు, పెద్దలు ఇవన్నీ కాకుండా బోల్డ్ అంత నవ్వులు కూడా ఉంటాయి అంటూ ఒక ట్రైన్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మనం ఎక్కువ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాట? అయితే 6 లేకపోతే 7 అండి. అంటే మన టీమ్ స్కోర్ చెప్తున్నావు కదా నువ్వు. మనం జీవితంలో మర్చిపోలేనిది ఏంటి? లాస్ట్ వీక్ జడ్జ్మెంట్, లాస్ట్ వీక్ జడ్జ్మెంట్. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి చంపక ఇప్పటికే చచ్చిపోతున్నా నేను. సరే మరి మీరు చెప్పండి, ఎందుకు వచ్చాం మనం? మన హనీమూన్. తాజ్మహల్ చూడడానికి ఢిల్లీ దాకా ఎందుకే? జబర్దస్త్ సెట్ లోకి వస్తే చాలే, చీర కట్టుకుని అక్కడ కూర్చుంటే తాజ్మహల్. అబ్బా అవునండి, నిజమేనండి. మీ ఇష్టం, మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పొద్దున్న లోపల వైజాగ్ లో చేరుతాం, వైజాగ్ నుంచి అరకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే డన్ అండి. ఏమ్మా నువ్వు కూడా ప్యాసింజరా? సీ ప్యాసింజర్ ఏంటి? సీప్ గా సేల్స్ గల్లి. సేల్స్ గల్ల ఏమమ్ముదో? జాంపళ్ళు, జాంపళ్ళు, జాంపళ్ళు. జాంపళ్ళ? నేను జాంపళ్ళని మొగోళ్ళని ఒకే రకంగా చూస్తాను. అంటే ఎలాగా? కోసి కారం పెట్టడమే. అయ్యి బాబు, అయ్యి బాబు. మొగుడు పిల్ల మొచ్చం, వైఫ్ అండ్ హస్బెండ్. ఏమ్మా నీ పేరు దొండపండ? ఎందుకంటే డౌట్ వచ్చింది, కాకి ముక్కు దొండపండ అన్నారు కదా అందుకే. ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నాం. ఇద్దరే పోతే బోర్ కొడుతుంది, నన్ను తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మా రోజుల్లో హనీమూన్ అంటే అరకు, కొడైకెనాల్, కులుమనాల వెళ్తున్నాం కదా, మీ రోజుల్లో ఎలా ఉండేది? ఏది బాధపడుతున్నావు? ముసలోడు ఉంటే మంచిగుండు. అవునా? పాప ముసలోడు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? ఓ గాడిది కొడుక, బంగారం వాళ్ళు ఉన్నాడు ఇంటికాడ నా ముసలోడు, చచ్చిపోయాడు అంటావేంది? టికెట్ కు పైసలు అయితే అని నేనే ఇంటికాడు ఉంచి ట్రిప్ కత్తన్నా, ట్రిప్ కత్తన్నా. ఇంటికాడు నుంచి నువ్వు ట్రిప్ వచ్చుకుంటూ ముసలాడు ఉంటే బాగుండు అంటే ఏంటో? ఈ ట్రైన్ లో ఇంత దరిద్రమైన వ్యక్తులు ఉన్నారు అంతా, కూర్చో. మా అమ్మో ఇంకెవరు వస్తున్నారో ఈ ట్రైన్ లో?
పేరే వద్దు సీను టీసీ. సార్ మీరు వద్దు సీన్ ఏంటి సార్? ఏం లేదయా, పేరు నార్మల్ సీన్. ఎవరన్నా టికెట్ లేకుండా ఎక్కిళ్ళనుకో అలా వద్దు అంట. అప్పటి వద్దు సీను వద్దు సీన్ అని వద్దు సీన్ చేసి. అవునా? ఒకవేళ టికెట్ లేకుండా ఎక్కిళ్ళనుకో ట్రైన్ లో నుంచి తలకాయ పెట్టి బయటికి నూపుతా. వాళ్ళే ఉంటారు సార్ అప్పుడు, అయ్యో సీను వద్దు సీను వద్దు సీను దేవుడా 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 అని అంటారు. నేను మామూలు టీసీని కాదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ టికెట్లు అన్ని తీసి చేతిలో పట్టుకోండి, లేకపోతే కిటికీ నుంచి అవతలు నూకుతా. అర్థమైందా? అర్థమైంది సార్. టికెట్ చూపిరా, టికెట్ చూపి. ఇదేంద్రా నీకు షుగర్ ఉన్నదా? నీకెట్లేదు, మొత్తం కడిచిపోయిందిరా టికెట్. టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా. పైకి పోతాలి తీసుకున్నావా, లేకపోతే దూరం పోతాలి తీసుకున్నావా? నీది నాలుగు, నిన్నెక్కపోను నిన్ను కట్టకపోను నన్ను పైకి వమ్మంటున్నావేంటి? నాలుగు రోజులాగా అన్ని నీకే జరుగుతాయి బిడ్డా. చెప్పమ్మా. ఈ ట్రైన్ ఎక్కిన సంధి తలకే బాగా నొత్తుంది. తలకే ఎప్పుడు నొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రైన్ కింద తలకే పెట్టు, నీకు నవ్వదు నాకు నవ్వదు. చూడండి వర్షం పడుతుంది కిటికీలో నుంచి చూడండి. వర్షం పడుతుంది ఎన్నిసార్లు చెప్పినా పిల్లగాడు కిటికీల నుంచి బయట పోపియదని. ఇప్పుడు గోదావరి వచ్చింది, మీకు అకృతి. ఎప్పుడు రూపాయి రూపాయి లేచుడు కాదు. మనకు అదృష్టం తలగాలంటే మనం ఏం చేయలేరు కదా. గోల్డ్ వేయాలి. ఊరుకోండి సార్ బంగారం ఓడేస్తాడు. అయితే నేను ఏది చూస్తా? ఇగో నేను ఏస్తా, అప్పుడు తర్వాత మీరు వేయాలి. అంటే రూపాయికి అంత అదృష్టం ఉంటే బంగారం వేస్తే ఇంకెక్కువ అదృష్టం వస్తుంది. చూడు వేసిల్లా, వేయాలని చెప్పినా తీయాలని చెప్పలేదా నేను? వాళ్ళు మా వాళ్ళే, మా సైడ్ బిజినెస్ ఇదంతా. అవునా? ఏమండి గోదావరి వచ్చింది చూడండి, ఎంత మంది పూజలు చేస్తున్నారు అక్కడ. ఎవరు అక్కడ పూజలు చేసేది? ఇమాన్యుల్ భాస్కర్ అండి. ఇమాన్యుల్ భాస్కర్ ఏం చేస్తున్నారు? మనం బాగా చేయాలని మొక్కుంటున్నారు. అయినా మీకు విషయం తెలుసా, నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఏంటది? రాఘవ గారు లక్షిస్తా అన్నారు. నేను బాగా చేయమనా? కాదండి, ఇలానే చేయమన్నారు. అందుకే చేస్తున్నారేంటి మీరందరూ కలిసి? చాలా చిరాకు వేస్తుందండి నాకు. అసలు మనం ఇంత ప్రశాంతంగా గడుపుదాం పంపించేస్తా చూడు. అంతేనా? అంతే నిజంగా ప్రశాంతంగా గడుపుదాం. ఓకేనా? ఓకే రెడీ. లేదు ఏం లేదు, ఊరికే చెప్పాను, వాళ్ళు వేరే భోగులకి వెళ్ళిపోతారని. అబ్బా మీకు ఎంత తెలివి అండి. ప్రశాంతంగా ఉందాం. వైజాగ్ వచ్చేసామంటారా? అవును వైజాగ్. ఇదేంటి హైదరాబాద్ లోనే ఉన్నా ఇంకా? అవునండి. ఏంటండి ఇది? హలో హలో బాబు, ట్రైన్ వైజాగ్ వెళ్ళలేదా? మీకు తెలియదా రాత్రి భోగిలో పాము వచ్చిందని భోగి ఇక్కడ వచ్చేసి ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ పాటికి వైజాగ్ వెళ్ళిపోయింటుంది కూడా. ట్రైన్ వైజాగ్ వెళ్ళిపోయిందా? అంటే మేము ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నావా? రే మొగడా, నువ్వు నీ బొంగులో ఐడియాలు ఇచ్చి హైదరాబాద్ లోనే ఉంచుతావా? నువ్వు నువ్వు ఇంటి పని సంగతి చెప్తే పన్నాడు. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ బాగుంది, అందరూ వచ్చారు. ఒక ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అదా మీరు చేశారు. జర్నీ బాగుంది కానీ ఎక్కడో మామూలుగా అయిపోయింది. ఒక స్పెషల్ ఉండాలి కదా, ఏదైనా ఒక స్పెషల్ స్పాక్ ఉండాలి, లేదంటే ఒక కామెడీ పీస్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కామెడీ పీస్ ఉండాలి. అలాగే ఏం రాలేదు ఈరోజు. ఇట్ వాజ్ జస్ట్ వెరీ నార్మల్ స్కిట్, మామూలుగా స్కిట్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. దట్ స్పంక్, ఆ స్పాక్ ఈరోజు మిస్ అయింది. సో అంతే, మిగిలినంతా ఆల్ వెల్ ట్రైడ్. బిగినింగ్ లో మీరు కొన్ని జోక్స్ చెప్పారు, అవి బాగున్నాయి. ఇంకా తర్వాత అయితే ఏం పెద్దగా ఏమీ లేదు. బట్ కొంచెం సీరియస్ తీసుకో. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అందరు బాగా చేస్తారు, ఎందుకో డ్రాప్ అవుతున్నారు చూడండి కొంచెం. గుడ్ లక్. దేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు మ్యామ్, అండ్ ఓవరాల్ ఆఫ్ 16 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఒక భర్త తన భార్య కళ నిర్వహించడానికి అన్ని తానే అయి ఒక సినిమా తీసాడంట. మరి ఆ సినిమా జరిగిందా ఆగిందా చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇష్మాడ్ ఇమ్మానుయల్ లాంగ్ విత్ ది స్టీ.
సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఇండస్ట్రీలో ఎలా అయినా సినిమా తీయాలి, ఎలా అయినా డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో కలగా అంటున్నాను సార్. కానీ ఎంతో మంది కథలు చెప్పాను, ఎవరో ప్రొడ్యూసింగ్ చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకే నేను ఒక మంచి ప్లాన్ వేసాను సార్. పెళ్లి చేసుకుందాం, కట్నం డబ్బులు వస్తాయి కదా, వాటితో సినిమా చేద్దామని ఒక ప్లాన్ వేసాను. కాకపోతే ఒక కండిషన్ పెట్టింది నాకు కాబోయే భార్య, నన్నే హీరోయిన్ గా పెట్టి చెయ్యి, అప్పుడు నేను నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని అంది. అందుకే కాబోయే భార్యనే హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశాను సార్. ఇప్పుడు మా భార్య వచ్చింది, మీ అందరూ చూపిస్తాను. మా సార్ మేడం అలా పిలిస్తే ఎందుకు వస్తారు సార్? హీరోయిన్ గారు రండి. మీరు అలాగే అంటారు, నేను సెట్ లో ఇలా రాగానే ఆ సెట్ వాడు కింద పడి వాడు దొల్లాడు తెలుసా? వాడు ఎందుకు కింద పడి దొల్లాడో నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు కావాల్సిన హీరోలు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశారా? కొత్త వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ చేశాను, వాళ్ళు మంచి టాలెంటెడ్ అన్నమాట. బాగా చేస్తారు, బాగా చేస్తారు, బాగా చేస్తే ఓకే. హీరోలు ఒకసారి వచ్చేదమ్మా. ఇంతకీ ఎవరు? ఎవరేంటి సార్? మన హీరోయిన్ సినిమా హీరోయిన్. హాయ్ అండి. నాతో ఫ్రీగా ఉండరా? కంఫర్ట్ గా ఉండమని అంటున్నా. కంఫర్ట్ అంటే బట్టలు వేసుకునే కంఫర్ట్ కాదు, నాతో ఫ్రీగా ఉండు అంటున్నా. ఎవరు? మన హీరోయిన్ సార్. హీరోయిన్? ఫ్రీగా ఉండరా నాతో ఎందుకు? నీకు సరే సరే సార్. ఏంటండి వీళ్ళు? సారీ అండి, ఏదో ఫ్రీగా సెట్ లో తిరుగుతున్నారని పెట్టాను, కానీ ఎంత ఫ్రీగా ఉంటారని అనుకోలేదు. మీరు రెస్ట్ తీసుకుంటే నేను మిగతాది నేను చూసుకుంటాను. కూర్చోండి సార్. ఇంతకీ క్యారవేన్ ఏది? ఉందా సార్? పక్కనే ఉంది. పక్కనే ఉందా? హీరోయిన్ కి నాకు ఒకే క్యారవేన్ పెట్టయ్యా. హీరోయిన్ కి నీకు ఒకే క్యారవేన్? సీన్ బాగా రావటానికి సార్ క్యారవేన్ పెడితే మరి హీరో యాడ్ ఉంటాడు సార్? అరే ఏదైనా చెట్టు కాడో లేకపోతే రైకిల్ షెడ్ లో పడేయండి, బాలీవుడ్ అని చెప్పు. చెప్తాను సార్. హీరో? ఓకే సార్. ఓకే, తెలుసు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను బ్లాక్ చూసుకుంటా. ఓకే ఓకే. ఫస్ట్ సీన్ అదే ముగ్గురు లవ్ చేసుకునే సీన్. ఓకేనా? మీరు కొంచెం జాగ్రత్తగా, అసలే వాళ్ళు హీరో కెమెరా యాంగిల్ పెట్టుకో. మన హీరోలు ఏం చేస్తున్నాడు? బిజీ సార్. డైరెక్టర్ రమ్మంటున్నాడు. సరే వస్తానని చెప్పు. డైరెక్టర్ సీన్ రెడీ, కోపంగా ఉన్నాడు సార్. కోపం అంటే నా చెప్పు, కొద్దిగా పని ఉంది, కొద్దిగా చూసుకుని వస్తారు. పో. ఏం చూసుకుని వస్తారు సార్? ఏదో చూసుకుని చూసుకొని వస్తావరా? ఆడేం చేస్తున్నావు కింద కూర్చొని? అంటే సీన్ డిస్కషన్ కదా మామూలుగా. కాళ్ళతో ఏం డిస్కషన్ చేస్తున్నావురా నువ్వు? అంటే నువ్వు హీరో రా, కక్కుర్తిగా బిహేవ్ చేయకు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఓకే. ఫస్ట్ సీన్ ఏంటో చెప్తాను, వినండి. మీ ఇద్దరిని హీరోయిన్ ప్రేమించింది, మీ ఇద్దరు కూడా హీరోయిన్ ప్రేమిస్తారు. అప్పుడు మీరు ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళి నన్నే ప్రేమించు, నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఆమెకు అర్థమయ్యేలా చెప్తారు. అది సీన్. నుంచోమ్మా నుంచో. రెడీయా? రెడీ సార్. ఓకే రెడీ, రోలింగ్. ఓకే కెమెరా యాక్షన్. ఏంటి పొద్దున నువ్వు హీరోయిన్? అలాగే నేను ఓకే అన్నాను. నువ్వు హీరోయిన్ గా చేస్తా అంటే నేను హీరోగా ఓకే అన్నాను. మీరు ఎందుకు అట్ట వచ్చారు? మీరు కింద చూస్తున్నారు సార్, మొహం చూసి చెప్పండి సార్, కింద వద్దు సార్ ప్లీజ్. నేను ఎంత సీన్ డిస్కషన్ చేస్తాను, నా సూప్ అంతా కిందకి వెళ్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. అలా చూస్తే మన సీన్ పండదు సార్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడారు. ఇది బాగుంది. కెమెరా యాక్షన్. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమకై ప్రేమ ప్రేమిస్తుంది. పైమ పైమ ఎందుకు వచ్చిందిరా? పొద్దున టెల్తుండో చూసింది. హీరో గారు ఏం లేదు, వెళ్ళాం. వర్ష నువ్వంటే నాకు ఇష్టం, తర్వాత నేను చెప్తాను. రెడీయా? రెడీ కెమెరా యాక్షన్. వర్ష ఒరిస్సా కాదురా, వర్ష. వర్ష వర్ష, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ఎలాగైనా ప్రేమలో దించుతా. నీకు దించుతా. ఏం చెప్తే ఏం చేస్తాను? ఇద్దరు రండి, లేచండి. డైలాగ్ వర్షన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎవరిని ప్రేమించాలో అర్థం కాక తికమక పడతా ఉంటది హీరోయిన్. అప్పుడు ఎమోషనల్ గా ఒక సాంగ్ ఉంటది. ఓకే, ఆ సాంగ్ కి నాకు ఎమోషన్ కావాలి బాగా. ఓకేనా? రెడీయా? సాంగ్. నన్ను నేనే మరచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. ఇందిరా బురదలో పందిదుళ్ళు అన్నట్టు అలా దుళ్ళే పైకిలే. మీరు ఎందుకు వచ్చారు? నా కోపం తెప్పించావు అనుకో, కొడతా చెప్తున్నాను. నాకు అసలు కోపం ఎక్కువ. ఓకే, మంచిగా వచ్చాయి. దాని కాలకాడు ఎందుకు పడ్డావు? అది కాలు పెట్టుకుని ప్రేమిస్తానే ప్రేమిస్తానే వివరంగా చెప్పటానికి సార్ నీకు ఏమవుతుందా? ఎంత కాలు చూస్తుంటా, ఇప్పుడు కూడా కాలు మీద పడాలి.
ఏం చేస్తున్నారు? ఫీల్ అవుతున్నా సార్. ఏం ఫీల్ అవుతున్నావు? నన్ను నేనే మరిసి నా నీ తోడు ప్రేమ ప్రేమ. నెక్స్ట్ సీన్ ఏంటంటే, నెక్స్ట్ సీన్ దగ్గర ఒక గంట బ్రేక్ ఇద్దరం క్యారవాన్ లో సీన్ డిస్కషన్ చేస్తాం. ఇవన్నీ కాదు సార్, మన షూటింగ్ అయిపోవాలి ఈ రోజు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఇదిగో మీ ఇద్దరు దక్కట్లేదని హీరోయిన్ బాయిలోకి దూకింది. ఓకే, దూకిగానే పైకి తీసుకొచ్చాం. హీరోయిన్ చాలా నీళ్లు మింగేసింది, నొక్కాం, ఇంకా బతకలేదు, నోట్లో నోరు పెట్టి ఊదాం. ఇంకా ఇది కదా, ఇది కావాలి. నోట్లో నోరు పెట్టు, ఇంకా బతకలేదు. లే వర్ష, లే వర్ష, లే అన్నో, ఇంకా లేకోలేదు. పెద్ద డైలాగ్ రాశాను సార్, అది చెప్పాలంతే. కాకపోతే ఇక్కడ చిన్నది ఉంది సార్, మనం బాయిలో దూకేదానికి మనం డూప్ను పెడుతున్నాం సార్. సూపర్. అంతలా మంచి అమ్మాయి పెట్టుకుని ఇంకో డూప్లికేట్ ఏంటి సార్? డూప్ తోనే చేయాలి ఇది. అమ్మా డూప్ ఒకసారి రామా, బయటికి రా. అదిగోండి సార్, నా డూపా నేలలో పడిందిగా ఉబ్బింది సార్. సార్ ఏం లేదు, నేను యాక్షన్ చెప్పగానే వెళ్ళి నేను చెప్తాను డైలాగు, యాక్టివ్ గా చెప్పండి. లేకమని చెప్పాలి అంతే. ఓకేనా? రెడీ యాక్షన్. కాదు మా అమ్మాయిని పెట్టుకొని వరే ఎట్టంటారు? అమ్మాయి కాదురా, నేను నీకేం చెప్పానో అది చెప్పు. అదే నువ్వు చెప్పింది అమ్మాయి చెప్పాను. వరే అది నేను నీకు చెప్పాను రా. నువ్వు చెప్పింది నేను ఆమెకి చెప్పాను. సరే చెయ్ రెడీ. వర్ష, వర్ష, లే వర్ష, లే వర్ష. మొహంలో మొహం పెట్టు. మొహంలో ఆ మొహంలో మొహం పెడితే మూడుగో ఉన్న మూడుగో పోతాను సార్. మూడు రావట్లేదు. నువ్వు చేయలేకపోతున్నావు కదా, కొసేపాదు మరా. నీనా? నువ్వు రా, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఈ హీరో చేస్తాడు. ఓకేనా సార్? నేను చెప్తాలే సార్. వర్ష దగ్గరకు వచ్చారు, మొహలో మొహం పెట్టు. చెప్పు వర్ష. వర్ష మొహలో మొహం పెట్టరా? పెడతా. వర్ష, వర్ష, లెగు వర్ష, లెగు వర్ష. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. నీ శ్వాసకు నా శ్వాస, నీ శ్వాసలో నా తుప్పర్లన్నీ నా మీద పడుతున్నాయండి. మీరేం చెప్పారు సీన్ చెప్పేటప్పుడు? వర్షం రావాలా? వర్షం ఎట్లా రావట్లేదు? తుప్పర్లైనా పడద్దా? ఒకసారి ఇట్రారా, వీడు హీరోనా? నువ్వు ఇట్రారా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కృష్ణానగర్ నుంచి. నువ్వు? నేను ఇంద్రానగర్ నుంచి. నువ్వేం చెప్పావురా, ఒకడు అమెరికా ఒకడు యూకే అని చెప్పి 5 లక్షలు నా దగ్గర తీసుకొని హీరోని తీసుకొస్తా పెద్ద సినిమా చేస్తా అని చెప్పి కృష్ణానగర్ ఏంట్రా? మీరు అట్టో ఫీల్ అవుతున్నా, నా దగ్గర 100,000 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకు? హీరోగా పెట్టేస్తా వర్షం ఉందిరా అన్నారు. వర్షం ఒక నిమిషం, ఇలా హీరోలుగా పెట్టానంటే మోసపోయారు. నువ్వెలా నమ్మే హీరోయిన్ అంటే నీకన్నా సిగ్గుండాలి కదా. కొడితే కొట్టాలే కానీ 100,000 రూపాయలు తీసుకున్నాడు. లాస్ట్ సీన్ ఉంది కదా, రేపు సీన్ అది చేసేది. రాధిక 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 శివాజీ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? సినిమా తీద్దామని వాళ్ళు వస్తుంటారు కొంతమంది కృష్ణానగర్, 10-15 లక్షలు పెట్టుకొని. అట్లాంటి వాళ్ళు ఉంటారేమో కానీ జనరల్ గా జరగవు ఇలాగా, కానీ ఇది ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. మీరందరూ కూడా నేను ఒకటి గమనించింది ఏంటంటే ఇక్కడ వీటిలోది ఆ స్మూత్నెస్ మిస్ అవుతున్నారు. అదొక్కటే, అదే లాస్ట్ లో తను చెప్పింది కదా, అరే మీరు ఎవర్రా అని తీసుకునే టేక్ ఆఫ్ ఉంది సార్, దానికి లింక్ లేదు. సో అదొక్కటి అంతే, అంత మించి మొత్తం స్కిట్ కాన్సెప్ట్ అంతా ఓకే. మాకు ఇక్కడ కావాల్సిన నవ్వీటం అబ్బాయి, మీరు ఏ కాన్సెప్ట్ చేస్తారో మాకు తెలియదు, నవ్వీటం కావాలి. ఆ నవ్వైతే ఉంది దీంట్లో. బాగుంది, చాలా ఫనీ మూమెంట్స్ ఉన్నాయి. నిజంగానే షూటింగ్ లో ఇలాంటివి జరగదు, కానీ ఇది ఫనీగా తీసుకెళ్లారు. ఆ స్కిట్ బాగుంది. ఆ షోజీ గారు చెప్పినలాగా ఒక లింక్ మిస్ అవుతుంది ప్రాబబ్లీ చిన్న కన్ఫ్యూజన్ లో, బట్ అదర్వైజ్ వెరీ వెల్ టేకెన్. అందరూ మంచి పర్ఫార్మ్ చేశారు. జడ్జెస్ ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు మ్యామ్. జడ్జెస్ ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. శనివారంలో ఇప్పుడు కొన్ని రోజులు అయ్యాక వీళ్ళు వాళ్ళవుతారు, వాళ్ళు వీలవుతారు అని అంటారు, కానీ ఇక్కడేంటో ఎవరెవరు ఏమయ్యారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ. ఏమండి
చెప్పండి. ఏంటే అమ్మాయి గొప్పదా ఆంటీ గొప్పదా? ఎప్పటికైనా ఆంటీయే గొప్పది. అదేంటది? అమ్మాయి ఆంటీ అవుద్ది గానీ ఆంటీ ఎప్పటికైనా అమ్మాయి అవుద్దా? అయిపోయింది బతికి అయిపోయింది ఎక్కేస్తారు ఈ రోజంతా. అది కదండి, ఊరి నుంచి మా అమ్మ వస్తుంది రెండు నెలలు ఉండడానికి. ముద్దు పెట్టచ్చు కదా. రష్మి చూస్తుందండి. పర్లేదు. అయ్యో కుష్ణ గారు చూస్తున్నారు. పర్లేదు. అయ్యో కృష్ణ భగవాన్ గారు చూస్తున్నారు. నేను పోతా అన్నయ్య, నేను పోతా, నాకు వద్దన్నయ్య ఇది. శివాజీ గారు చూస్తున్నారు అండి. వద్దులే, ఇప్పుడు నీకు ముద్దు పెడితే మళ్ళీ తర్వాత ఆయన అడుగుతాడు. అమ్మా అమ్మా, మీ ముద్దు పేరేంటి? చంద్రకళ. మీ అక్క ముద్దు పేరేంటి? శశికళ. మీ అమ్మ ముద్దు పేరు లక్ష్మీకళ. మీకెల్ తెలుసు ముద్దు పేర్లు చెప్పమంటే? మూసపెట్టి ఏటల పేర్లు చెప్తారేంది మీరు? సర్లేండి. ఏంటి లోపలికి రండి. ఎందుకు? వంట వండి పెడతాం. నీ కుప్పలో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట. సరే గాని, నా బర్త్డే వస్తుంది, నైట్ కేక్ తీసుకొని వస్తారా? ఆ తీసుకొస్తలేవే. నా కోసం చాక్లెట్ తీసుకొని వస్తారా? ఆ తీసుకొస్తలేవే. నా కోసం మల్లెపూలు తీసుకొని వస్తారా? ఎప్పుడు ఇష్టం నా కోసం తీసుకురా, నా కోసం తీసుకురా అంటావని, మన కోసం తీసుకురా ఏ రోజున అన్నావా? మన కోసం తీసుకురాను, అప్పుడు తెస్తా. సరే, మన కోసం నాలుగు లంగాలు, నాలుగు జాకెట్లు, మూడు మల్లెపూలు, డజన్ గాజులు. భాస్కర్ గారు పీటీ క్లాస్ ఉన్నాయా? లక్స్ పాప లక్స్ పాప. ఏమండి, నిజంగా నేను లక్స్ పాపలో ఉన్నానా? కరెక్ట్ గా చూసుకో, పాపలో ఉంటావు. ఏమండి ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుందా? స్వర్గం నరకం ఎక్కడుంటాయండి? మీ ఆడోళ్ళలోనే ఉంటాయి. అలా ఎలా? లవ్ చేసినప్పుడు అమ్మాయితో స్వర్గం, ఓకే, అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానంత నరకం ఇంకోటి ఉండదు. సరే గానీ, ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం అంటే ఏంటమ్మా? ఇప్పటిదాకా ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయని విన్నాను, గానీ ఫస్ట్ టైం నా కళ్ళారా చూసా. ఎక్కడ? ఒకప్పుడు వెంకీగాడి టీమ్ లీడర్ గా ఉంటే ఇమ్ముగాడి వెళ్ళి కంటెస్టెంట్ గా చేశాడు. ఇప్పుడు ఇమ్ముగాడి టీమ్ లీడర్ గా ఉంటే ఆ వెంకీగాడు వచ్చి కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. కర్మ రిటర్న్స్, ఎవరిని వదిలిపెట్టదు, ఎవరిని వదలదమ్మా. ఏ ఆ ఓనర్ వెళ్ళిపోమన్నాడు మనల్ని. సరే సూర్కేస్ తీసుకురా, వేరే ఇల్లు చూసుకుందాం. ఏంటో ఎక్కడికెళ్ళి దీంతో ఇల్లు ఖాళీ చేయడమే. నరేష్ భయ్యా. హాయ్ భయ్యా. చెప్పమ్మా తమ్ముడు. మీరు పక్కింట్లో ఉంటారా? ఎస్. మీ ఆంటీ ఎవరు? ఆంటీ కాదు, మా వైఫ్. మాది మాత్రం లవ్ మ్యారేజ్. ఉప్పల్ తుప్పల్లో కలుసుకున్నాం, ఆ తర్వాత ఎల్బీ నగర్ లో పెళ్లి చేసుకున్నాను. భయ్యా మేము ఇంట్లో ఉంటాం, పరిచయం చేసుకుందాం తీసుకొచ్చా. చేసుకుందాం, దాంట్లో ఏమున్నది రా భయ్, నువ్వు మధ్యలో ఉండు, మేము ఈ ఇంట్లో ఉంటాం. ఫ్రెండ్లీగా ఉన్నారు కదండి. ఏంటి, ఎందుకు కొడుతున్నారా? సచ్చిరాడా, మా అమ్మకు ఫోన్ చేసి కన్న తల్లే కదా నాకు. మా అమ్మకు ఒక 100 రూపాయలు పంపిస్తే జీతం అంతా దీనికి, దీని అమ్మకి ఇవ్వాలి. నీ అమ్మకి ఎందుకు ఇవ్వాలి? నా అమ్మగుడికి నాకు కూడా చాలా గొడవలు అవుతాయి, సర్దుకుపోదాం ఓకేనా? వాడంటే చిన్న ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న గొడవలు అవుతాయి. భాస్కర్ మీరిద్దరు కలిసిపోండి, చేతులు చేతుకోండి, హగ్ చేసుకోండి, కలిసి ఉండాలయ్యా మా లెక్క. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళిందా? ఇప్పుడు అయిపోయావరా నీ పని? ఏంది అయ్యేది? ఏంది అయ్యేది? మీరు చెప్తున్నా, నీతో నేను కాపులు చేయట్లే. అమ్మో నేను మాత్రం చేస్తా మరి. అబ్బో అందగాడు, మళ్ళీ వీడు దొరకడ నాకు. ఇక నీ ముఖం చూసుకో ఒకసారి, ఎండిపోయిన బర్రి ముఖం. నువ్వును నా ముఖానికి ఏం తక్కువ రా. నేను రోడ్ మీద నుంచి వెళ్తుంటే విజిలేయంగానే 10 మంది ఉరికొస్తున్నా వెనకాల. ఎందుకు చిల్లరేయడానిక? ఇమోషన్ అవుట్ డామేజ్. రండి సార్, నరుకుతా. ఏ నేను మాత్రం కొరుకుతానా? నేను కూడా నరుకుతా.
భాస్కర్ ఫోన్ చేసావు? దీంతో నేను కాపురం చేయలేను సార్. నేను కూడా చేయలేను సార్. ఏంటో ఊరుకుంటూ రెచ్చిపోతున్నా. వాటిని మాయమైపోతున్నారు. విడాకులు ఇచ్చాను, సంతకాలు పెట్టాం. సాక్షి సంతకం చేయడం ఎవరైనా ఉన్నారా? బలంటోల్ సార్ ప్రమాణంగా. వీళ్ళు జితేంద్ర గారు సార్ రండి సార్. ఏమైంది సార్? సార్ మా ఆవిడతో విడాకులు తీసుకున్నాను, సంతకం పెట్టండి సార్. ఎందుకు సార్? ఏమైంది సార్? ఏంటి సార్ దాంతో ఎవరు సార్ కాపురం చేస్తాడు? మనిషి అని ఎవరు చేస్తాడా? నువ్వు చేసినావు కదా. అయితే నేను రోజు కూడా బండి ఎక్కితే ఏం చేస్తా చేసుకోరా? రోజు ఒక్క బండి ఎక్కుతా ఏంటది సంగతి? బండి ఎక్కువ ఇప్పుడు ఎక్కితే ఏం చేస్తావు? ఎక్క చూస్తాట్ దీంతో సంసారం చేయ. నాకు విడాకులు ఇప్పించాయి. అమ్మా నువ్వు కూడా ఆలోచించమ్మా. సంసారం ఒక చదరంగం, నాకు వద్దు. చెస్ క్యారం కూడా ఇప్పించా సార్. ఏమయ్యా భాస్కర్, నీ వల్ల నాకు విడాకుల కేసు ఒకటి వచ్చిందయ్యయా. అవన్నీ కాదు సార్, మేము సంతకం పెట్టాం. సరే మీకు సాక్షి సంతకాలు పెట్టా కావాలి కదా. బలంటోలే ఏమండి నరేష్ గారు చెప్పండి. ఈ విడాకుల పేపర్ మీద సంతకం పెట్టండి సార్. దేనికండి? చిన్నపిల్లలాగా. దీంతో కాపురం చేయలేండి సార్. అసలు ఏమైందండి? ఏమైందండి? ముగ్గుండు కదా. ఓకే రోడ్డు మీదకి వెళ్తుంటే ఒక్కొక్కడు భాస్కర్ గారు మీ ఆవిడ నడుము బాగుంది, మీ ఆవిడ బొట్టు బాగుందని అంటున్నారు. ఇది వంటగదిలో రీల్స్ చేసి నన్ను చూడు నా అందం చూడు అని చెప్పి వీడియోలు పెడుతుంటే బయటకు ఒక్కొక్కడు ఎంత నీచగా మాట్లాడతారు. పెళ్ళైన తర్వాత ఇలాంటి చేయొచ్చండి? చేయకూడదండి. ఇలాంటివన్నీ పద్ధతైన అమ్మాయిలు చేయకూడదు. అర్థమవుతుంది చూస్తావు. నీ పెళ్ళం చేస్తే మాత్రం నేను రీల్స్ చేస్తా. నేను కూడా రీల్స్ చేసి నేను రీల్స్ చేస్తా, సింగిల్ అని కూడా పెడతా. సింగిల్ అని పిచ్చి పిల్లలు పక్కోడి వెళ్ళ చేస్తే ఓకే, నేను చేస్తే ఓకే కదా. ఏంట్రా వదలండి మీరు ఆ సంగతి. ఈ రోజు ఏంట్రా దీన్ని కనిపించకుండా పోతా. నేను ఆడుతో ఈ క్షణం అసలు ఉండనే ఉండను. నాకు విడాకులు కావాలి. ఉండేదే చిటికేస్తే పది మంది వచ్చేస్తారు. చిటికేరా చిటికే ఒకసారి వచ్చినప్పుడు వేస్తాపు. నేను సంతకం పెడుతున్నా. నేను కూడా సంతకం పెడతా. నీతో బాట్లేదు. సాక్షి సంతకం పెట్టండి. ఎవరో మేమే పెడతాం సార్. అయిపోయిందండి. నీకు నాకు ఇంకా మాటల్లో నీ ముఖం జీవితంలో చూపించక. నాకు మరి ఎందుకు చూపిస్తున్నా? మీ వల్ల రెండు విడాకుల కేసులు వచ్చాయండి. మీకు సాక్షి సంతకం ఎవరు పెడతారు సార్? ఏమండి ఏంటి? రేపు మీ బర్త్డే. అయితే కేక్ కొయ్యాలి కదా. రాత్రి 12 గంటలకా? కొద్దిగా పని ఉంది. కొంచెం రాత్రి కేక్ కోసుకుంటాం, రేపు ఆలోచిస్తాం విడాకుల గురించి. సార్ మీరు వెళ్ళండి సార్. పచ్చని సంసారాలు కూలిపోతే ఎంత బాగుందో కదా. ఎంత సైకో ఈ పక్కన అసలు ఎవరు కనిపించకపోతే ఎంత బాగుందో. శివాజీ గారికి ఖుష్బు గారికి మధ్యలో ఒక పోర్షన్ ఖాళీ ఉందంట. అబ్బాయి వెళ్ళిపోదామండి అక్కడికి. వెళ్ళి తీసుకొచ్చే మరి. శివాజీ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది భాస్కర్. ఇలాంటి స్కిట్స్ ఎప్పుడు బాగుంటాయి. సాడిస్ట్ ఫ్యామిలీలు మన చుట్టూ ఉంటానే ఉంటాయి. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈయన వాకింగ్. నాకు కూడా చెప్పలేదు సార్, నడక నాకు వచ్చింది. ఇంకెప్పుడు నడకండి సరదాగా అంటున్నాను. చాలా బాగుంది, అందరు బాగా చేశారమ్మా. మీరు కూడా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది భాస్కర్ గారు. ఆ సాడిజం టు ద కోర్ట్. ఆ ఫ్యామిలీ అన్ని స్ప్లిట్ చేసి నైట్ లో కేక్ తినాలి కదా, బర్త్డే కేక్ కట్ చేసి అందరూ బాగా చేశారు. వెరీ నైస్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కుష్బు మ్యామ్. Alright, so Bullet Bhaskar and team ki judges ichhe score 20 out of 20.
రైట్, సో మన ఇవాల్చి సాటర్డే సెగ్మెంట్ సరిపోతా శనివారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి కేబు కార్తిక్ పటాస్ ప్రవీణ్ టీమ్ 16/20, ఇష్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ 19/20, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 20/20, టార్గెట్ వచ్చి 58 సెట్ బై సర్దా శుక్రవారం, అండ్ ఓవరాల్ స్కోర్స్ ఆఫ్ సరిపోదా శనివారం 55. మాట్లాడండి, అలా సీరియస్ గా చూస్తారు. ఏం రెగ్యులర్ గా జరిగేది కదండి, వాళ్ళు పిలిస్తే డబ్బులు తీసి వెళ్ళిపోతాం, ఎందుకు టైం వేస్ట్. ఇంకా దానికి మళ్ళీ చప్పట్లు కొట్టడం, తోడలో కొట్టడం, ఎందుకంటే ఎనర్జీ వేస్ట్ వాళ్ళ దగ్గర. రాఘవ్ గారు ఈ రోజు మీకు 10/10 వచ్చింది, అది కూడా భాస్కర్ గారు మీ స్కిట్. 10/10 కాదు, 10/10, 20/20 ఇలా చెప్పాలి. మాట్లాడండి భాస్కర్. అది కూడా భాస్కర్ అని ఎంట్రీ ఇవ్వబట్టి వచ్చింది. ఓకే, భాస్కర్ గారికి బ్రేక్ ఇద్దామని పిలిచా. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, భాస్కర్ గారు వచ్చి క్యారెక్టర్ అడుక్కున్నాడండి నన్ను. ఆయనకి బ్రేక్ ఇద్దామని పిలిచానండి. ఈ రోజు మాకు 20/20 వచ్చాయంటే దానికి కారణం ఖచ్చితంగా మా లైన్ బాగుండడమేనండి. మిమ్మల్ని అంట అనుకున్నారేంటి కొంప తీసి? లేదండి, అందుకే నేను అన్ని మూసుకొని ఉన్నాను. అంటే మీరు ఇలా నిలబడితే మీ లైన్ బాగుంటాం అంతేగా. అంతే, మీ లైన్ ఆ స్కిట్ లో భాస్కరే. ఏదో ఆయనకు అవకాశం ఇద్దాం సార్, పైకి లేపుదాం అని పాపం అది. భాస్కర్ గారు కొద్దిగా టీషర్ట్ కిందకి దించండి. దించాను, అంతే చాలు. ఇందాక స్కిట్ చేసినప్పుడు సగం దింపాయి. ఏదో పైకి లేపుదామని అనుకున్నారు కదా, మీరందరూ కూడా పైకి లేచి కొంచెం స్టేజ్ మీదకి వస్తే. కాదు, ఎలాగే మేమే గెలిచే వాళ్ళని ఇక్కడికి వచ్చేమంటూ పని అయిపోద్ది కదా. Also, may I request the judges to please join us on the stage. Congratulations to Sarada Shukravaram. Pandu vesina amount ochi 30,000. And the amount, emaindi Raghav garu? Lel baskarni chustunte baadha anipistundi. Naaku baadha estundi ee aanandamlo ekkada potharani. కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఒక దోరి దొరికాయి, 10/10. మళ్ళీ దానికి టన్ 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 అంటున్నావు 10 సార్లు. కాదండి, నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తాను మేడం. భాస్కర్ గారు వాళ్ళు ముగ్గురు ప్లే చేస్తున్నప్పుడు వచ్చి కుర్చీ వేసుకుని ముందు కూర్చుంటాడు. చూడండి, చిన్న చిన్న స్కూల్లోని పేరెంట్స్ చూస్తుంటారు వాళ్ళ పిల్లలు డ్రామా వేస్తుంటే, అలా చూస్తుంటాడు. వాళ్ళు బాగా చేసింది అదే అంటుంటాడు. స్కిట్ డల్ అయిపోయినప్పుడు ఈయన డల్ అయిపోయి మొత్తం చూస్తుంటాడు. నాకు చూసి నిజంగా అదేనండి, ఆయన టీమ్ ఎఫర్ట్ గురించి చూస్తున్నారు. ఏదో మీరు ఈ రోజు పై తెచ్చారు, రెగ్యులర్ గా 7-6 తెచ్చుతూ ఉంటారు. బా బోర్ కొట్టేస్తుందండి గెలిచి గెలిచి. ఇంకాపేసేయండి సార్, మీరు ఆపేయండి, మీరు మీరు ఆపేయండి రాఘవ గారు. సరే, ఏ మాటకి ఆ మాట, గెలుపు మాత్రం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ టు సర్దా శుక్రవారం జడ్జెస్. ఆల్రైట్ సర్దా శుక్రవారం, రైట్ పోజ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం అంటే, టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు జబర్దస్త్ గా.